నడి రోడ్డుపై బైక్ పార్కింగ్ పక్కకు తీయమన్నందుకు ట్రాఫిక్ పోలీసుని చితక్కొట్టాడు. వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఓ వ్యక్తి నడి రోడ్డుపై తన బైక్ పార్క్ చేశాడు. వెంటనే అక్కడి నుంచి బండి తీయాలని ట్రాఫిక్ పోలీసు హెచ్చరించాడు. ఆ వ్యక్తి బైక్ తీయలేదు సరికదా, ట్రాఫిక్ పోలీసుపైనే తిరగబడ్డాడు. అతని కింద పడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. బీహార్లోని బెహనాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెహనాబాద్లోని ఓ రద్దీ రోడ్డు మార్గంలో శుక్రవారం ఓ వ్యక్తి బైక్పై వచ్చాడు. ఉన్నట్టుండి బైక్ను నడి రోడ్డుపై పార్క్ చేశాడు. ట్రాఫిక్ జామ్ అవుతుందని, బండిని రోడ్డు నుంచి పక్కకు తీయాలని అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ హెచ్చరించాడు. సదరు వ్యక్తి బైక్ తీయకపోగా ట్రాఫిక్ కానిస్టేబుల్ను కింద పడేసి దాడికి పాల్పడ్డాడు. ఆపై బైక్ అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతను ఎటువైపు వెళ్ళాడో పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదే బీహార్లో 4 రోజుల క్రితం ఓ దారుణం చోటు చేసుకుంది. 24 ఏళ్ల ఓ గర్భిణిపై 3 వ్యక్తులు గాంగ్రేప్కు పాల్పడ్డారు. రాత్రిపూట భోజనం తర్వాత ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తున్న సమయంలో 3 దుండగులు ఆమెను అపహరించారు. సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లి ఆమెపై గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. అనంతరం ఆమెను పాట్నా రైల్వే జంక్షన్లో విడిచిపెట్టేందుకు వెళ్లిన సమయంలో పోలీసు వారిని పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో గణాంకాల ప్రకారం బీహార్లో 2019తో పోలిస్తే 2020లో మహిళలపై నేరాల సంఖ్య 17.3% మేర తగ్గింది. అదే సమయంలో అత్యాచార ఘటనలు మాత్రం 10.7% పెరిగాయి. 2019లో బీహార్లో 730 మంది అత్యాచారాలకు గురవ్వగా 2020లో 806 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. మరో 110 మంది అత్యాచార యత్నం కేసులు, లైంగిక దాడులు జరిపే ఉద్దేశంతో 584 దాడులు జరిగాయి. మొత్తంగా మహిళలపై నేరాలకు సంబంధించి గతేడాది బీహార్లో 15,359 కేసులు నమోదవ్వగా ఇందులో 6,671 కిడ్నాప్ కేసులు ఉన్నాయి. మహిళల కిడ్నాప్ విషయంలో యూపీ 9,109, పశ్చిమ బెంగాల్ 7,740 ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కోర్టు 50,000 జరిమానాతో పాటు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతనికి సహకరించిన మరో నిందితుడికి 25,000 జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఇద్దరికి జరిమానాగా విధించిన మొత్తం బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. 2015లో ఈ ఘటన జరగ తాజాగా తుది విచారణ జరిపిన కోర్టు నిందితులను దోషులుగా తేల్చి శిక్షలు ఖరారు చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.